ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతోమందికి చేరవేస్తూ అద్భుతమైన స్థితికి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఈ వీడియో ద్వారా మన ధ్యాన మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని అంటే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయదలుచుకున్నాను ఇది ఎంతోమందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఈరోజు ఉదయం నేను ధ్యానం చేస్తున్నాను ఆ ధ్యానం ప్రక్రియలో నేను ఉన్నత లోక వాసుల నుంచి నేను పొందినటువంటి ఒక మెసేజ్ని మన ధ్యాన మిత్రులందరికీ తెలియచేయమని వాళ్ళు చెప్పడం జరిగింది మిత్రులారా అందుకే నేను ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను ఎంతో వినయంగా మరి ఏంటి ఆ మెసేజ్ అని అంటే ప్రస్తుతము నడుస్తున్నటువంటి ఈ పరిణామాలలో భూమి మీద భూమి 5వ తలానికి అంటే 5th డైమెన్షన్కి అసెండ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి జంతు ప్రపంచము అన్నీ కూడా ఆ డైమెన్షన్కి అసెండ్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ధ్యానం అన్నటువంటి ప్రక్రియ ద్వారా ఎంతోమంది ఈరోజు వారికై వారు ముందుకొచ్చి ధ్యానం చెప్పండి ధ్యానం చేయాలి అని నేర్చుకొని అడిగి నేర్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఎంతో సాధకులు ఈ యొక్క ధ్యానాన్ని సాధన చేస్తూ ఉన్నారు మరి వారి వారి శక్తి స్థితి జ్ఞానాన్ని బట్టి వారి యొక్క ఉన్నతి అనేది జరుపుబడుతూ ఉంటుంది కొంతమంది ఈ ప్రయాణంలో ముందు వరుసలో ఉన్నారు కొంతమంది ముందుకి సాగుతూ ఉన్నారు కొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు వెనుకాల మరి అందరికీ కూడా పనికొచ్చేటువంటి అంశాన్ని వారు తెలియచేయడం జరిగింది ఎవరైతే ఈ అసెన్షన్ ప్రక్రియలో ఉన్నారో ఈ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నారో వారు గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశాలు ఒక 4 తెలియజేశారు వాళ్ళు ఎవరైతే ఈ 4 ఆచరిస్తూ ఉంటారో వారి యొక్క ఉన్నతి అనేది త్వరగా జరుగుతుంది అవి ఏంటి ఆ 4 విశేషమైన అంశాలు ఉన్నత లోకవాసులు మన మీద ప్రేమతో తెలియచేసినటువంటి ఆ అంశాలు ఏంటి అని అంటే 1 వారు చెప్పినటువంటి మాటల్ని యథాతథంగా మీకు నేను తెలియజేస్తున్నాను మిత్రులారా 1 తక్కువ మాట ఎక్కువ మౌనం ఇది 1 వాళ్ళు తెలియచేశారు అంటే ఎంత తక్కువగా మనము మాట్లాడితే అంత మంచిది అలాగే వీలైనంత సమయము మనము మౌనంగా ఉండడం అన్నది ఎంతో ఉత్తమము అంటే ఇక్కడ నేను పొందినటువంటి ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇటీవల ఒకరోజు ధ్యానం చేస్తూ ఉంటే మనకున్నటువంటి ఈ 7 చక్రాస్ ఇవి కాకుండా దానిపైన ఉన్నటువంటి మిగతా చక్రాలు అంటే 4 ఆ 8th చక్ర అన్నది యాక్టివేట్ అవ్వడం జరిగింది ఆ యాక్టివేషన్ ప్రక్రియలో నన్ను ఒక 3 రోజుల పాటు కంప్లీట్ మౌనంలో ఉండమని నన్ను ఆదేశించడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే ఆ 8th చక్రాస్ నుంచి మిగిలినటువంటి చక్రాస్ యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే అవన్నీ ఆ మౌనం అన్న దాంట్లోనే త్వరగా యాక్టివేట్ అవుతాయి అనని వాళ్ళు క్లియర్గా చెప్పారండి సో అప్పుడు నేను ఆ 3 డేస్ మౌనంగా ఉండడం చక్కగా నాలో వచ్చేటువంటి మార్పులను నేను గమనించుకుంటూ ఆ 3 డేస్ ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేశాను సో కాబట్టి మన ఈ ఆధ్యాత్మిక ఉన్నతిలో ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రతి ఒక్క సాధకుడు గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిణామాలలో ఈ అసెన్షన్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఈ మొదటి అంశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి 1 తక్కువగా మాట్లాడడం ఎక్కువ మౌనంతో ఉండడం అలాగే 2 ఇది ఏంటంటే ఎరుక ఎక్కువ ఎరుకులో ఉండడం మనం అవేర్నెస్ మనము ఎంత అవేర్నెస్తో ఉంటే మనము అంత త్వరగా ఎదుగుతామండి చాలా త్వరగా మనము ఆ ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది అది మన పట్ల కావచ్చు మన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల కావచ్చు ఎప్పుడు కూడా సరే ఆ అవేర్నెస్ అనేది మనము కలిగి ఉండాలి ఇకపోతే 3
మూడవది వారు చెప్పినటువంటి అంశము అంగీకారం, అంటే యాక్సెప్టెన్స్. ఏదైతే ఈ అసెన్షన్ ప్రాసెస్ మనలో నడుస్తుందో ఈ ప్రాసెస్ని మనము కంప్లీట్గా అంగీకరించాలి. అలాగే ఏవైతే ఈ భూభౌతిక ప్రపంచంలో ఈ శరీర మనోబుద్ధి స్థాయిలో ఆత్మస్థాయిలో మనము నేర్చుకునేందుకు కొన్ని సృష్టించుకున్నామో, అది వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటన్నింటినీ కంప్లీట్ అంగీకరించాలి, 100% అంగీకరించాలి. సో ఇవి రెండింటిని మనము అంగీకరిస్తూ ఉంటే ఖచ్చితంగా మన యొక్క ఉన్నతి త్వరగా నడుస్తుంది మిత్రులారా. ఇకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఈ ఫోర్త్ మెసేజ్, నాలుగవది ఏంటంటే సరెండరెన్స్, అంటే శరణాగతి. ఏదైతే ఈ ప్రాసెస్ మనలో నడుస్తుందో, ఈ అసెన్షన్ ప్రాసెస్ నడుస్తుందో, వారందరూ కూడా కంప్లీట్ సరెండర్ అవ్వడం, అంటే వాళ్ళ యొక్క ఆత్మకి శరణైపోవడం. ఎవరైతే ఈ ప్రాసెస్ని నడిపిస్తున్నారో మాస్టర్స్, వాళ్ళకి పూర్తిగా సరెండర్ అయిపోవడం. అంటే దీనికి చక్కగా వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ కూడా నాకు చూపించడం జరిగింది మిత్రులారా. ఏంటంటే ఎలాగైతే ఒక పేషెంట్ అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ అప్లికేషన్ ఫామ్ లో సంతకం పెట్టి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం వరకే ఆ పేషెంట్ పని. ఆ ఆపరేషన్ థియేటర్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం ప్రాసెస్ చేయాలి, ఇదంతా ఆ డాక్టర్స్ బృందం చేతిలో ఉంటుంది. మనకు కావాల్సింది హ్యాపీగా మన జీవితాన్ని తిరిగి కొనసాగించడం. సో అలాగా ఈ అసెన్షన్ ప్రాసెస్లో మన బాడీ, మైండ్, సోల్ ఇవి ఉన్నతీకరించబడేటువంటి ఈ ప్రాసెస్లో మనము ఖచ్చితంగా ఈ సూత్రాన్ని పాటించాలి. మీరు కంప్లీట్ మాకు సరెండర్ అయిపోండి, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ మీకు అనవసరం. అంటే ఇది దీని వెనుకాల ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఇటీవల నేను ధ్యానం చేస్తున్నటువంటి క్రమంలో ఒక 3-4 డేస్ ధ్యానంలో కూర్చుంటున్నాను. కూర్చోగానే అసలు ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, అసలు ఏమీ తెలియట్లేదు నాకు. అంతకు ముందంతా బాగా హ్యాపీగా జరిగేది ప్రాసెస్, ఒక 3-4 డేస్గా ఇలా నడుస్తూ వచ్చిందండి. ఎప్పుడైతే ఇలా నడుస్తూ వచ్చిందో నాలో ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది, అసలు నేను ధ్యానం సరిగా చేస్తున్నానా, లేదా నిద్రపోతున్నానా, అసలు ఏంటి, ఎందుకు ఇలా నడుస్తుంది అని నాలో ఒక చిన్న ఒక మదనం స్టార్ట్ అయింది. మనస్పరిధిలో మనకు సహజంగా ఇట్లాంటివి వస్తుంటాయి. సో ఎప్పుడైతే నాకు అది స్టార్ట్ అయిందో ఆ తర్వాత రోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఒక మాస్టర్ వచ్చి నాకు క్లియర్గా చెప్తున్నాడు, ఏమని, మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అసెన్షన్ ప్రాసెస్లో మీరు పూర్తిగా సరెండర్ అయ్యి కూర్చోవడం వరకే మీ పని, ఏం చేయాలి, ఆ ప్రాసెస్ మేము ఎలా చేయాలి అన్నది మా పని, కాబట్టి మీరు కంప్లీట్ సరెండర్ అయ్యి మీరు కూర్చోండి అని చక్కగా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అలా జరుగుతుంది అన్నదానికి వాళ్ళు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం, ఈ అసెన్షన్ ప్రాసెస్లో ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో మనకున్నటువంటి ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ ఈ రెండింటిని ఆ ఉన్నతీకరించడం, అంటే వాటి రెండింటినీ హీల్ చేసి, క్లియర్ చేసి, శక్తిని నింపి వాటిని హై అసెన్షన్ స్థితికి తీసుకురావడం, ఈ ప్రాసెస్లో అక్కడ జరిగేటువంటి ఆ మార్పుల్ని మీరు మీ భౌతికమైనటువంటి మనస్సుతో మీరు అంగీకరించరు. ఎప్పుడైతే మీరు అంగీకరించరో అక్కడ ప్రాసెస్ జరగదు. అంటే మానవుడు సహజంగా కొన్ని రకాల ఎమోషన్స్ని రిలీజ్ చేయడం, వదిలిపెట్టడం అనేది తను యాక్సెప్ట్ చేయలేడు. అలాగే తనతో ఉన్నటువంటి రిలేషన్స్, ఈ బాడీతో ఏవైతే తెచ్చుకున్నాడో వాటన్నింటినీ ఆ డిటాచ్మెంట్ అన్నటువంటి ప్రక్రియ కొనసాగించేందుకు ఒప్పుకోడు. సో ఆ మెంటల్ బాడీలో, ఎమోషనల్ బాడీలో కొన్నింటిని తను వదిలించుకునేందుకు సాధారణంగా మనిషి ఒప్పుకోడు ఆ మనస్సు పరిధిలో. అలాంటప్పుడు వాళ్ళు మనల్ని నిర్బంధించి మనం చేస్తారు మిత్రులారా, అది కూడా మన అంగీకారంతోనే చేస్తున్న ప్రక్రియ ఇది. కాబట్టి అలాంటి సందర్భాలలో మనం ఏమి భయపడాల్సిన, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఆ ఎరుకతో ఉన్న అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినా సరే లోపల ఆ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆ సరెండర్ అయ్యి మనము ఆ ధ్యానంలో కూర్చోవడమే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని. కాబట్టి ఈ నాలుగింటిని మనము దృష్టిలో పెట్టుకొని, ఐ రిపీట్ వన్స్ అగైన్, 1 తక్కువ మాట్లాడటము, ఎక్కువ మౌనంగా ఉండడము, 2 ఎప్పుడు అవేర్నెస్గా ఉండడం, ఎప్పుడు ఎరుకుతో ఉండడం, 3 అంగీకరించడం, అన్నింటినీ అంగీకరించడం, యాక్సెప్టెన్స్, ఇక 4 సరెండరెన్స్, అంటే శరణాగతి.
సో ఈ నాలుగింటిని మనము తప్పక ఆచరిద్దాము. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ఏవైతే మాస్టర్స్ మనకు చేస్తూ ఉన్నారో, మనల్ని నడిపిస్తూ ఉన్నారో, ఆ మార్గాన్ని మనం అద్భుతంగా చేరుకుందాం. ఈ భూమి మీద మనతో పాటు అందరినీ కూడా ఆనందంగా ఉంచేందుకు అనుక్షణము ప్రయత్నం కొనసాగిస్తాం. మరి ఫ్రెండ్స్, ఈ అద్భుతమైనటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే, మీకు కరెక్ట్ అనిపించినట్లయితే, ఇది సత్యము అని మీరు ఫీల్ అయితే, తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. ఈ సాధనా క్రమంలో ముందు వరుసలోని వాళ్ళు, మధ్య వరుసలోని వాళ్ళు, వెనుక వాళ్ళు అందరికీ ఖచ్చితంగా ఈ సూత్రాలు ఉపయోగపడతాయి. ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి, ఈ భాగ్యాన్ని నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ, మన పూజ్య గురువు శ్రీ పితామహ పత్రిజీ వారికి, నా ధ్యాన గురువులకు, మిత్రులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల దయచేసి ఆ సబ్స్క్రైబ్ అన్న బటన్ని నొక్కండి. అలాగే పక్కనున్నటువంటి బెల్ బటన్ నొక్కడం ద్వారా నేను పెట్టేటువంటి అన్ని వీడియోస్ను మీరు వెంటనే చూసేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.